哎，妈，停车！ఎక్కడైనా పోలీసు ఉన్నారని తెలిస్తే చాలు, కెమెరా తీసుకుని వచ్చేస్తాను. నా చేతికి పని చెప్పకుండా ఇవన్నీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. చేతికి పని చెప్పే విషయం అలా ఉంచు. నేను నా డ్యూటీ చేస్తాను, నువ్వు నీ డ్యూటీ చేయి. నువ్వు చేసే డ్యూటీ ఏమిటో జనానికి తెలిసిపోతుందని భయంగా ఉందా? నీ వీడియో కెమెరా చూడగానే భయంతో వణికిపోయి సెల్యూట్ చేయడానికి నేనేమి అల్లాట అప్పవాణి కాదు. ఎస్ఐ జనార్దన్, నాతో పెట్టుకో. కార్పొరేషన్ సెక్రటరీ సంతకం చేసిన ఒక చిన్న ఉత్తరం బలం వల్ల ఒక్క పూట తిండి కోసం కష్టపడుతున్న ఈ పేదవాళ్ళ బతుకుని నాశనం చేస్తున్నది ఎవరి కోసమో నాకు తెలుసు. అది అమాయక ప్రజలు కూడా తెలియాలి. Come on. Welcome back to True Vision. Main center lo, ee okka ekaram 30 sentla stalam, Harishchandra Prasad, Revenue Department special order tho 90 samacharalaku lease teeskunnadu. Ade vidhanga, atani snehitudaina Sara contractor Sachidananda Murthy tho kalisi donga vyaparalu chestunnaru. Ante kaadu, corporation chattani lekka cheyakunda gali kodilesi, ikkada oka highway multi complex kattabothunnaru. Andukosam ee stalanni nelamattam chesi ఇక్కడున్న అమాయక ప్రజల నోళ్లు కొట్టాలని చూస్తున్నా. పోలీసులు చేసే లాఠీ చార్జీలకి భయపడకుండా మేము ఈ స్టోరీని మీ దృష్టికి తీసుకొచ్చాం. బాయ్. అర్థమైందిగా? కథలోని మిగిలిన భాగం టీవీలో ఈ రోజు రాత్రి 9 గంటలకు ట్రూ విజన్ ఛానల్లో చూడు. విష్ యూ ఎ హ్యాపీ న్యూ. ఏంటంటే రాత్రి 9 గంటలకి కదూ తీర క్యాసెట్? ఇది చాలా అన్యాయంగా ఉంది. క్యాచర్ ఎందుకు తీయాలి? హలో మిస్టర్ విజయ్, అలరి కొట్టేశావు. థ్యాంక్స్. టీవీ వాళ్ళలో నాకు నచ్చిన ఫైర్ బ్రాండ్ వి నువ్వే మిస్టర్ విజయ్. I am Prasad, great fan of yours, retired judge. Ayyo, introduction akkarledo. Nenu kuda mee fan ne. Naaka human rights gurinchi mee rasina articles mottham nenu chadivanu. Vaatni oka file chesi dachukunnanu. Tarvata maa True Vision channel lo next month jaragaboye seminar ki mimmalni invite cheyadaniki direct ga vachi kalavalanukunnanu. Oh, my pleasure. Indaka nuvu maatladinavanni nijale. Ee place lo corporation rules prakaram kattinchina ee kattadamu ledu. కానీ ప్లాట్ఫామ్ వ్యాపారస్తులను ఖాళీ చేయించడానికి హడావుడి చేస్తున్నారు. సార్, జస్ట్ మినిట్. ప్రకాష్, గెట్ రెడీ. సార్, ఇప్పుడు మీరు చెప్పింది మా ఛానల్ కోసం ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడా? సార్ ప్లీజ్, మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే మై స్టోరీ విల్ బి స్ట్రాంగ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రకాష్ సార్, రోలింగ్. ఎస్ సార్, చెప్పండి. ఫుట్పాత్ సార్ ఇక్కడ చూడండి. ఫుట్పాత్ లో ఉన్న వ్యాపారస్తుల్ని ఖాళీ చేయించడం చట్టపరంగా సరైందేనన్న విషయం అందరూ అంగీకరిస్తున్నప్పటికీ రూల్స్ పాటించకుండా దౌర్జన్యంగా
हेलो हेलो ये फ्लोर फिफ्थ अकड़ा यावर कौसम नहीं निवाले कड़े कुत्तगा हो चेनो फाइव बी लोकी फाइव बी हम्म बहुत है सरप्राइज आई एम इन फाइव ए सो वी आर नाइबर्स नेनु चंद्रशेखर प्रसाद आई एम ए जज रिटायर्ड जज हेलो सर हेलो आई एम रम्या आई एम ए कंप्यूटर इंजीनियर इकड़ा इनसॉफ्ट मल्टीमीडिया लो रेप जॉइन अवतुन्नानु इट्स फाइन हेलो सर हेलो ఎద్ర ఎక్కడికి బయలుదేరారు మా అవిడి కజిన్ వాళ్ళ అమ్మాయి పెళ్లి జరిగింది మొన్న ఢిల్లీలో ఆహా ఇవాళ ఇక్కడ పార్టీ అక్కడ చేస్తున్నారు మీరు ఒక్కరే ఉన్నారుగా మీకు ప్యాక్ చేస్తామంటారా ఆహా వద్దు సర్కిల్ని తెచ్చుకో వంటరగా ఉన్నప్పుడు స్వయంగా వండు తింటలో ఉన్న సుఖం మనిద్దరికి తెలుసుగా ఏం డేవిడ్ తన ఎదురుగా పెట్టుకొని అడిగితే నేను ఏం చెప్పగలను ఆహా వద్దు చెప్పొద్దు ఓకే బై ఈ బై సారీ ఇట్స్ ఓకే ఇవాళ వచ్చావు కదా మొత్తం సామాన్లని సర్దేసుకున్నావా నేను తెచ్చిన సామాన్లేవి ఇంకా సర్దుకోలేదు అంటే మరి ఫ్యామిలీ ఎక్కడ ఫ్యామిలీ అని చెప్పాలంటే పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు బాంబేలో ఉన్నారు ఐ సీ నా కొడుకు కోడలు డాక్టర్స్ వాళ్ళు ఢిల్లీకి ఒక కాన్ఫరెన్స్ కి వెళ్ళారు క్రిస్మస్ రోజున వస్తారు మనవడు మనవరాలు స్కూల్ ఎక్స్కర్షన్ కి వెళ్ళారు వాళ్ళు వారం తర్వాత వస్తారు अंदुके चूडु वंट चेसुकोवडानिकि कावाल्सिन सर्कुलनि तेच्चानु वाट अबौट यू भोजनानिकि एर्पाट्लु एमैना नेनु इंतवरकु दानि गुरिंचि आलोचिंचलेदु इंक नुव्वे आलोचिंचक्कर्लेदु ई पूटकि मा इंटिकि वच्चेयि इद्दरं कलिसि मा इंट्लो भोंचेद्दां अय्यो वद्दु अंकल् हेय नुव्वु इंकेम माट्लाडुकु ई वंटरि जीवितंलो नाकु अनुकोकुंडा दोरकिन स्नेहितुरालिवि नुव्वे कनुक नुव्वु ना माट निल्चिंदि 8:30 कल्ला वच्चेयि ई रोजु ना चेति वंट रुचि चूडाल्सिंदे ओके 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 रम्या नू ना गुरिंचि भयपड़कु नेनेम दुर्मार्गुनि कादु ऐ एम हार्मलेस ओल्ड मैन बाय ओके ఎందుకొచ్చారో త్వరగా చెప్తే బాగుంటుంది నాకు కొంచెం పని ఉంది చూసావా నేను అప్పుడే చెప్పాను ఒక ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ప్రసాద్ని కలిస్తే బాగుంటుందని నువ్వు చెప్తే వెళ్ళలేదు వెంటనే వెళ్దాం అన్నావు ఒరేయ్ ప్రసాద్ గారికి మనకి మధ్య అపాయింట్మెంట్ ఎందుకురా ఇలా మనం కలుసుకొని సహకరించుకొని సుమారు 15 ఏళ్ళు అయ్యింది అలా అని అంత ఆశామాషిగా మర్చిపోయే బంధం కాదు కదా మన మధ్య ఉన్నది సరే మీరు వచ్చిన విషయమే చెప్తున్నాను రెండు రోజుల తర్వాత మేము ఫారెన్ టూర్ వెళ్ళబోతున్నాం వ్యాపార మంత్రితో కలిసి కానీ నేను ఇప్పుడు ఎక్స్ ఎంపీని ప్రతిపక్షంలో ఉన్నాను నేను మంత్రి వేరే పార్టీల వాళ్ళం అయినా మా అందరికీ ఉన్న లక్ష్యం ఒకటే గనుక నేను దాని కొప్పుకున్నాను మిస్టర్ హరి ఇప్పటికీ మీరు వచ్చిన విషయం చెప్పనేలేదు కరెక్టే మీకు అనవసరమైన ఉపద్ఘాతం ఎందుకు సమస్య మన సచిదానంద సారే బిజినెస్ గురించి వీరికి మాత్రమే కాదు నాకు కూడా అందులో ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది వీరి డిస్టిలరీ నుంచి ఎక్కువగా దొంగ సారాయి స్పిరిట్ బయటికి వెళ్తున్నాయని ఒక ట్రేడ్ యూనియన్ స్ట్రైక్ మొదలుపెట్టి చాలా రోజులైంది పోలీస్ కేసు విచారణ అన్ని జరిగాయి కానీ ఈ రోజు వరకు ఏమీ రుజువు కాలేదు సరే ప్రాబ్లం తీరుతుంది అనుకుంటే ఆ ట్రేడ్ యూనియన్ లీడర్ అర్ధాంతరంగా ఊరేసుకుని చచ్చాడు ఏదో కుటుంబ సమస్యల వల్లట కుటుంబ సమస్యల వల్లే అంతే పోలీస్ వాళ్ళ కంక్లూషన్ కూడా ఆత్మహత్యనే కానీ ఆ యూనియన్ వాళ్ళని తృప్తిపరచడానికి గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ కమిషన్ నియమించినట్టు నాకు తెలిసింది
ఈ హరిగాడుకున్న క్లోజ్ సోర్సెస్ వల్ల మాకు తెలిసింది ఆ కమిషన్ మీరేనని మేము యూరప్ ట్రిప్ వెళ్ళొచ్చేలాగా మీ కమిషన్ పని మొదలవుతుంది మీరే మాకు సహాయం చేయాలి ఐ యామ్ ష్యూర్ యు విల్ హెల్ప్ us అవుట్ నో ఈ విషయంలో నా సహాయం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి మనం మళ్ళీ ఒక్కవడానికి ఇది దేవుడిచ్చిన అవకాశమని నేను అనుకుంటున్నాను స్టాప్ ఇట్ హరి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించడం ఇక నా వల్ల కాదు ఏంటి వద్దొద్దు ఆయన మనస్సాక్షికి విరుద్ధంగా మనకి ఏమీ చేయకలేదు ఆయన ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తి ఎన్నో చారిటబుల్ ట్రస్ట్లకు చైర్మన్ పంచాయతీలు నిర్వహించి పేదవాళ్ళందరికీ న్యాయం చేస్తున్న జస్టిస్ ప్రసాద్ కానీ నేను ఆలోచించేది ఏమిటంటే ఈ మంచి పేరు పోవడానికి ఎంత టైం పడుతుందా అని ఇన్ ద వింక్ ఆఫ్ అన్ ఐ యు ఫాల్ ఫ్రమ్ గ్రేస్ టు డిస్గ్రేస్ కన్ను మూసి తెరిచేలోగా అపకీర్తి బెదిరించి నన్ను లొంగదీసుకోవాలనుకోకు జీవితం మీద ఆశున్న వాళ్ళకి భయం ఉంటుంది ఓకే ఓకే ఇక మా వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు వెళ్ళొస్తాం ప్రసాద్ ఎలాగూ మనం మరోసారి కలుసుకోవాల్సి ఉంటుంది ఎవరు అంకుల్ మిమ్మల్ని చూస్తే అచ్చు మా నాన్నగారిని చూసినట్టే ఉందన్నావు కదూ అంకుల్ని కాదు ఈ రోజు నుంచి నన్నే మీ నాన్న అనుకో జరిగింది హత్య ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియలేదు సార్
కానీ సంఘటన కలర చూసిన ఒక అమ్మాయింది మహా తెలివేన్ సార్ ఆమె చెప్పింది నిజం కాదేమో అన్న అనుమానం సార్ ఎందుకని అదేంటంటే ప్రసాద్ గారికి ఆ అమ్మాయికి మధ్య ఉన్న సంబంధం గురించి ఇక్కడ ఉన్న వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు సార్ విషయం ఏంటి చెప్పరా సార్ అది మిస్టర్ డేవిడ్ అవును సార్ ఏం చేస్తుంటారు నాది హార్డ్వేర్ బిజినెస్ సార్ ప్రసాద్ గారి హత్య జరిగిన విషయం మీకు ఎలా తెలుసు క్రిస్మస్ పార్టీకి వెళ్ళడానికని నేను నా భార్య ఫ్లాట్కి తాళం వేసి వెళ్తూ ఉంటే ఏడుపు వినిపించింది మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి ఓహ్ చనిపోయింది ఎలా తెలిసింది పైప్ లైట్లో ఉంటున్న డాక్టర్ టోనీ వచ్చి చెప్పారు ఎస్ సార్ ఐఎమ్ టోనీ హత్య జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు నేను ఫ్లాట్లోనే ఉన్నాను సార్ డేవిడ్ గారు వచ్చి చెప్పాకే విషయం తెలిసింది వెళ్ళి చూసేప్పటికే పల్స్ ఆగిపోయింది సార్ నిన్న సాయంత్రం ఎవరొచ్చిన ఎంట్రీ లేదండి సార్ నేను అక్కడ పిల్లలు క్రిస్మస్ పార్టీ చేసుకున్నారు దానికోసం చాలా మంది అందుకని అయితే పార్టీకి వచ్చిన గెస్టుల పేర్లు ఎంట్రీ చేయలేదు అది బాగుందిరా మిస్టర్ డేవిడ్ ప్రసాద్ గారిని హత్య చేయడం చూసిన అమ్మాయి పేరేంటి రమ్య సార్ రమ్య ఆమె హంతకుని చూసింది కదా అదేమిటంటే ఆ అమ్మాయి అతన్ని క్లియర్గా చూడలేదట ఆమె కాంటాక్ట్ లెన్స్ ఎక్కడో పడిపోయాయట వాటిని వెతికి తీసుకోవడానికి వీలుగాని సమయంలో ప్రసాద్ గారిని సహాయం అడగడానికి వచ్చినప్పుడు ఈ హత్య జరిగిందని చెప్పింది ఈ రమ్య గురించి మీకేమైనా తెలుసా ప్రత్యేకించి ఏం తెలియదు సార్ ఆవిడ ఇక్కడికి వచ్చి వారం రోజులే అవుతోంది ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది బట్ ప్రసాద్ గారితో బాగా చనువుగా ఉండేది వాళ్ళిద్దరూ కలిసి తిరిగేవాళ్ళు శివరామ్ సార్ కాల్ హర్ ఎవరిని సార్ అదే అమ్మాయిని సార్ అమ్మాయి బాగా షాక్ అయ్యి తల తిరిగి పడిపోయింది డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చారు నేను మందులు కూడా కొని ఇచ్చారు సార్ నీకెందుకురా ఈ దేశ సేవ కార్యక్రమాలన్నీ పరోపకారి పాపను అనుకున్నావా సార్ ఈ కేసులో అమ్మాయి సాక్ష్యమే ముఖ్యం వెళ్ళి తీసురా సార్ 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 ఆ టీవీ వాళ్ళు లోపలికి వచ్చి షూటింగ్ చేసుకోవాలని ఏసీపీతో మాట్లాడాలని ఒకటే గొడవ చేస్తున్నారు సార్ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు సార్ ఎవర్రా ఇక్కడ షూట్ చేయాలని గొడవ చేస్తుంది సార్ మేము ఇక్కడ పొద్దున్న 7 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ ఒక ఫోటో కూడా తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు సార్ ఇది ఎక్కడ న్యాయం సార్ వద్దు నువ్వేం మాకు న్యాయం చెప్పక్కర్లేదు సార్ మేము ట్రూ విజన్ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాం ఆ బాడీ ఉన్న ప్లేస్ని కవర్ చేయాలి నిన్నెవర్రా బొట్టు పెట్టి పిలిచింది ఎక్కడన్నా చేమ చెడుకుమంటే చాలు వచ్చేస్తారు తర్వాత 100 మందితో ఇంటర్వ్యూలు 1000 వ్యాఖ్యానాలు పైగా హంతకుడు ఎవరని నేర పరిశోధన అన్నీ మీరే చేస్తే మేమెందుకురా యూనిఫామ్ వేసుకుంది ఇప్పుడేం కుదరదు సార్ వెళ్ళు చెయ్యి వేయకండి వేస్తే వేయకండి చెప్తున్నాను వేస్తే ఏం చేస్తావరా సార్ ఓ ఇక్కడికి వచ్చావా ఎక్స్క్యూజ్ విజయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ట్రూ విజన్ న్యూస్ సర్వీస్ దయచేసి వీళ్ళని లోపలికి వెళ్ళనివ్వండి కుదరదని వీరికి మర్యాదగా చెప్పాను కదా ఎంత మర్యాదగా నువ్వు చెప్పావో ఇప్పుడే చూశాను నువ్వెవడవరా మాకు మర్యాద నేర్పడానికి ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ నేను మాట్లాడడానికి వచ్చింది లోపల ఉన్న నీ పై అధికారి అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాడే అతనితో నీతో కాదు అసలు చెప్తే అర్థం కదా వెళ్ళడానికి వీల్లేదు ఏంటది ఏ దౌర్జన్యమైన చేయడానికి నీకు లైసెన్స్ ఉందనుకున్నావా ఆ విషయం అర్థమయ్యేలా చెప్పాల్సింది మీ డిపార్ట్మెంట్ లో ఖాకీ డ్రెస్ వేసుకున్న ఇలాంటి గూండాలకి మేమెవరి ఔదార్యంతోనూ ఇక్కడ లేదు న్యూస్ సర్వీస్ నెట్వర్క్ కి చట్ట ప్రకారం అనుమతించే వార్తా స్వాతంత్రం ఉంది ఆ స్వాతంత్రం స్టాప్ ఇట్ మిస్టర్ విజయ్ నీతో చర్చించడానికి నాకు టైం లేదు మా డ్యూటీకి అడ్డుపడడానికి విలువైన సాక్ష్యాలను నాశనం చేయడానికి మేమెవరిని అనుమతించాం మిస్టర్ ఆనంద్ ఓ ప్రశ్న అడగనా మేము రూమ్ లోపలికి వెళ్ళిన వెంటనే నాశనం అయిపోయే ఎలాంటి విలువైన సాక్ష్యాలు ఉన్నాయా లోపల చెప్పడానికి మీ డిపార్ట్మెంట్ కి ప్రిస్టేజ్ క్వశ్చన్ అయితే వద్దులే మేము వెళ్ళిపోతాం బట్ వీ విల్ బి ఫోర్స్ టు టేక్ అప్ ద మ్యాటర్ విత్ ద హోమ్ మినిస్టర్ వెళ్ళనవరా వాళ్ళ పత్రికా స్వాతంత్రాన్ని మనం ఎందుకు కాదనాలి వెళ్ళనిస్తే మాత్రం సరిపోదు జస్టిస్ ప్రసాద్ హత్య గురించి నీ కమెంట్ కూడా కావాలి నో కమెంట్స్ ఓకే ఆ కెమెరా ఆన్ అయిన వెంటనే ఇంకోసారి చెప్పు నో కమెంట్స్ అని సార్ ఆ అమ్మాయిని పిలుచుకొచ్చాను అదే సార్ రమ్య రమ్య సే ఎస్ ఆర్ నో ఎస్ టెల్ మీ అతను ఎలా ఉంటాడు అది అది ఏంటి చెప్పడానికి ఇబ్బందా అది కాదు నేను చూడలేదు చూసాను నువ్వే కదా చెప్పావు ఇప్పుడు మాట మారుస్తావే ఏంటి వినపడడం లేదా అది నేను నేను అతన్ని స్పష్టంగా చూడలేదు సార్ నా కాంటాక్ట్ లెన్స్ అప్పుడే
కింద పడిపోయి సరిగ్గా ఆ సమయంలోనే హత్య జరిగిందంటావు మీ ఉద్దేశం ఏంటి సార్ నా ఉద్దేశం నువ్వు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళతోనో పోలీస్ వాళ్ళతోనో చెప్పింది నేను నమ్మడం లేదు యువర్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ సిట్యుయేషన్ ఇస్ లీస్ట్ కన్విన్సింగ్ ఫర్ ఇన్స్టెన్స్ అందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది ఎఫెక్ట్ ఆఫ్ కామన్ నాలెడ్జ్ అంత ఎక్కువ పవర్ ఉన్న కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించే ఎవరైనా అవి లేనప్పుడు ఉపయోగించడానికి అదే పవర్ను ఓ కళ్ళజోడు పెట్టుకుంటారు నీ దగ్గర అలాంటి కళ్ళజోడు ఉందా ఉంటే నీ ఫ్లాట్ లో ఉండాలిగా అయితే ఎందుకనే కాంటాక్ట్ లెన్స్ పోయినప్పుడు ఆ కళ్ళజోడు పెట్టుకోకుండా సహాయానికి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళావు కళ్ళజోడు గ్లాసులు పగిలాయట కాంటాక్ట్ లెన్స్ కింద పడ్డాయట ఎవరు చూడని హంతకుని ఈవిడ చూసిందట కానీ క్లియర్ గా చూడలేదట బాగుంది నాటకం చాలా బాగుంది అండ్ డోంట్ థింక్ ఐ యామ్ ఎ ఫూల్ ఒక విషయం నాకు తెలియాలి ఇక్కడ ఇండోసాఫ్ట్ మల్టీమీడియాలో ఉద్యోగంలో చేరడానికి నువ్వు ఇక్కడికి వచ్చి 4 రోజులైంది అంతకుముందు Come on, tell me, where do you belong to? నువ్వు ఎక్కడ ఉండేదానివి? నేను ఉద్యోగం కోసం ఇక్కడ రావడానికి ముందు బొంబాయిలో ఉండేదాన్ని. అయితే నువ్వు ఆంధ్రాకి ఎందుకు వచ్చావు? Tell me, ఆంధ్రాకి ఎందుకు వచ్చావు? వెళ్ళు. ఇంకో విషయం మనం మళ్ళీ కలుద్దాం రేపు నా ఆఫీసులో ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నిటికి సరైన సమాధానాలు చెప్పాలి అర్థమైందా ప్లీజ్ మేడం వన్ సెకండ్ ఈ హెచ్ని మీరు కలారా చూసారటగా ఏం చూసారో చెప్తారా ఏ బ్రీఫ్ కామెంట్ మీరా లీవ్ హర్ లీవ్ హర్ అలోన్ థాంక్స్ ఇట్స్ ఓకే అడ్వకేట్ సీతాలక్ష్మి బాగుంది లీగల్ ప్రొటెక్షన్ తో వచ్చాం అన్నమాట ఇంకా అనుమానమా ఇలాంటి పోలీస్ స్టేషన్ లో మీలాంటి ఆఫీసర్ ఉన్నప్పుడు ఆడపిల్ల ఒంటిగా రావడం ప్రమాదం అని నాకు తెలుసు షట్ అప్ యూ నో ఊరికి దబాయించాలని చూడకండి సాధారణ పౌరులకి చట్టం అనుమతించే మినిమం రెస్పెక్ట్ మీరు ఇవ్వాలి అలా ఇవ్వలేదు కనుకనే లాయర్ తో వచ్చాను వెల్ ఇట్ సీమ్స్ యు అగ్రీ విత్ us ఏంటది ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లో ఐ స్పెషలిస్ట్ ఇచ్చిన సర్టిఫికెట్ కాంటాక్ట్ లెన్స్ గాని కళ్ళజోడు గాని లేకుండా 10 అడుగుల దూరంలో ఉన్న ఒక మనిషిని గాని వస్తువుని గాని క్లియర్ గా చూడడం రమ్యకు సాధ్యం కాదని ఆయన ఇందులో సర్టిఫై చేశారు ఆ రోజు అంతకుని రమ్య క్లియర్ గా చూడలేకపోయింది అనడానికి ఇది చాలు లెన్స్ యొక్క పవర్ మిగతా డీటెయిల్స్ డాక్టర్ సర్టిఫికెట్ లో ఉన్నాయి You can go through that. ఇక మీ తర్వాత ప్రశ్న. లెన్స్ పోయినప్పుడు ఉపయోగించడానికి కళ్ళజోడు లేదా అని. ఇది రోస్ ఆప్టికల్స్ అనే షాపు కస్టమర్ నోట్ ఫోటోకాపీ. నేను చనిపోయిన జస్టిస్ ప్రసాద్ కలిసి 2 రోజుల క్రితం నా కళ్ళజోడు గ్లాసెస్ వేయమని అక్కడ ఇచ్చాం. గ్లాసెస్ ప్రత్యేకమైనవి కనుక అవి దొరకడానికి కనీసం 2 వారాలు టైం పడుతుంది. ఇక కళ్ళజోడును నేను మనస్ఫూర్తిగా చెడగొట్టానని మీరు భావించే పక్షంలో వెల్ You'll have to prove that. ఇక మూడో ప్రశ్న. నా బ్యాక్గ్రౌండ్ ఐడెంటిటీ. ఈ ఊరికి రాకముందు బాంబేలో నేను స్టే చేసిన అపార్ట్మెంట్ అడ్రస్. ఇక ఇవి నా ప్రీవియస్ ఎంప్లాయర్ నుంచి నేను చదువుకున్న ఇన్స్టిట్యూషన్స్ నుంచి నాకు ఇచ్చిన కాంటాక్ట్ సర్టిఫికెట్ కాపీస్. క్రిమినల్ రికార్డ్ ఉన్న ఎవరికి ఇవి ఇవ్వరుగా? ఇంతకు మించి నా పర్సనల్ డీటెయిల్స్ ప్రస్తుతం మీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చివరి మాటగా మరొక విషయం. నిన్న మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోయానంటే మీ పోలీస్ బెదిరింపులకి భయపడి కాదు, మీ కోపానికి వణికిపోయి కాదు. నా మానసిక పరిస్థితి మీకు అర్థం కాదు. మీకు తెలుసా సార్, జస్టిస్ ప్రసాద్ ని హత్య చేసి దొరకకుండా తప్పించుకుపోయిన ఆ వ్యక్తి మొహాన్ని కనుక్కోవాలని మీకంటే నాకు ఎక్కువ ఆరాటంగా ఉంది. కనపడితే నిన్న అతని ఊరిక వదలను సార్. ఏ కోర్టులోనైనా అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను. నౌ గుడ్ బై. ఏదైనా అవసరమైతే నా ఆఫీస్ కాంటాక్ట్ చేయి. అలాగే వెళ్ళొస్తాను.
హాయ్ విజయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చావ్? నేను ఏసీపీని కలవడానికి వచ్చాను. ఆ రమ్య, ఇతను మిస్టర్ విజయ్, ట్రూ విజన్ న్యూస్ సర్వీస్ కి చీఫ్. షీ ఇస్ రమ్య. నాకు తెలుసు, నిన్ననే చూశాను. కానీ తనకు నేను గుర్తుండకపోవచ్చు. గుర్తుంది. మీరు ఒకరే కదండి నిన్న నా మీద జాలి చూపించింది. అదేమిటి? నిన్న మీడియా వాళ్ళ బారి నుంచి నిన్ను రక్షించింది విజయ్ గారే. ఆహా, మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు కొంచెం పని ఉంది, వస్తాను. ఆ కేసు విషయం ఏంది? ఏవి కాలేదు, నాకు ఏ సంబంధం లేదని కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాను. మీరు ఈరోజు పేపర్స్ చూసారా? ఏ? మీడియాకు ఒక కొత్త వివాద సుందరి దొరికింది, రమ్య. బట్ మీ ట్రూ విజన్ న్యూస్ మాత్రం నన్ను దయతలిచింది. నా గురించి ఏ విమర్శలు చేయకుండా. దయతలచడం ఏం కాదు, మా ఛానల్కున్న జనరల్ పాలసీయే అది. సంఘటనల్ని సెన్సేషనల్ చేయకుండా వాస్తవాన్ని వాస్తవంగానే చూపిస్తాం, అదే ట్రూ విజన్. నాకు లేంది అదే ట్రూ విజన్, నిజమైన దృష్టి. అసలు మీ కళ్ళకేంటి ప్రాబ్లం? టెరబుల్ షార్ట్ సైట్, పుట్టుకతో వచ్చింది. లెన్స్ లేకపోతే అంత బ్లైండ్ గా ఉంటుంది. ఓ, ఐ యామ్ సారీ. ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ విజయ్. హాయ్. ప్రసాద్ గారు హచ్చిన చూసింది ఆమె సార్. ఏంటి ఇలా వచ్చారు? నేను ఆనందన్ కలవడానికి వచ్చాను. వాళ్ళు అపార్ట్మెంట్స్ లో వాళ్ళు నేను నిజంగానే నేరస్తురాలని అనుకుంటున్నారు. నిష్కారణంగా అపనందలు మోస్తూ ఇలా అనుక్షణం భయపడుతూ బతకడం నా వల్ల కాదు. వెంటనే అక్కడి నుంచి మక్క మార్చాలి. తప్పుగా అనుకోకుండా మీరు కొంచెం నాకు సహాయం చేసి పెడతారా? అదేంటో చెప్పండి. నాకు ఇల్లు అద్దెకి చూసి పెట్టండి, సాధ్యమైనంత త్వరగా, వీలైతే ఈ రోజే. నేను లాస్ట్ వీకే ప్రసాద్ను కలిశాను, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, కార్డ్స్ ఆడాం. ప్రసాద్ గారికి ప్రత్యేకించే శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఆహా, నాకు తెలిసిలేరు. కానీ చట్ట ప్రకారం డ్యూటీ చేసేవాళ్ళకి శత్రువు లేకుండా ఉంటారా? అది సరే, చివరిసారిగా చూసినప్పుడు ప్రత్యేకించి మీతో ఏదైనా చెప్పారా గుర్తుంచుకున్నట్టు? నథింగ్. ఎప్పట్లాగే ఫిలాసఫీ గురించి మాట్లాడాడు. ఎందుకంటే గత 5-6 ఏళ్లుగా ప్రసాద్కి ఇష్టమైన విషయం అది. వృద్ధనారి పతివ్రత అని అతన్ని నెగతాళి చేసేవాడిని. ఆనంద్, ఇది చేసింది ఎవరైనా సరే ఊరికే వదలకూడదు. నీ తెలివితేటలు ఎనర్జీ ఉపయోగించి నువ్వు వాడిని పట్టుకోవాలి. ఐ విల్ డూ మై బెస్ట్. ఓకే, సీ యూ. ఓకే సార్. ఆనంద్ సార్, ఆ ఫ్లాట్స్లోకి కొత్తగా ఓ అమ్మాయి వచ్చిందట, ఈ హత్యన కళ్ళారా చూసిందటగా? అవును సార్, బట్ ఆమె ఐసైట్లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల అతన్ని క్లియర్గా చూడలేకపోయానని చెప్పింది. ఐ థింక్ షీఈస్ వెరీ ట్రిక్కీ. ష్యూర్. ఇట్స్ ఎ లవ్లీ హౌస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎన్నోసారి నాకు థ్యాంక్స్ చెప్తున్నావో తెలుసా? నా రిలీఫ్ మీకు తెలీదు. ఇంత త్వరగా ఓ ఇల్లు దొరుకుతుందని నేను ఊహించలేదు మిస్టర్ విజయ్. మిస్టర్ విజయ్ కాదు, ఓన్లీ విజయ్. సరే, ఓన్లీ విజయ్. నేను వెళ్ళి అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్లో నేను కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన విషయం తెలియజేశాను. లేదంటే వివాద సుందరి ఎవరితోనో చెప్పకుండా చెక్కేసింది అని రాస్తారు రేపు హెడ్లైన్స్లో. రమ్య, ఏమీ లేదు, మంచి పేరు వినడానికి రమ్యంగా ఉందనిపిస్తుంది. అనిపిస్తుంది, అదే గొడవ. నా విషయాలన్నీ అలాగే ఉంటాయి, కేవలం అనిపిస్తుంది, కానీ నిజానికి కాదు. వాట్ డు యు మీన్? ఇప్పుడు ప్రసాద్ అంకుల్ని హత్య చేయడం చూసిన ఐ విట్నెస్ని నేను. అన్ ఐ విట్నెస్ విదౌట్ ఐ సైట్. చూడలేదా? చూశాను. చూసానా? చూడలేదు. చూశానన్నది కేవలం అనిపించడం మాత్రమే. ఏ రోజు నాకున్న ఈ లోపం గురించి నేను బాధపడలేదు విజయ్, కానీ ఈరోజు బాధపడుతున్నాను. అనురాగాలకు అనుబంధాలకు దూరమైన నాకు ఓ తండ్రిలా ఆప్యాయత చూపించిన మంచి మనిషి ఆయన, ఆయన్ని హత్య చేసి పారిపోయిన వాడి మొహాన్ని చూడలేకపోయానని తలుచుకుంటేనే. రమ్య, ఏంటిది? రిలాక్స్.
ఆ రోజు నువ్వు ఏదేదో మాట్లాడావు కదూ పోలీసులంటే నీకు భయం లేదంటావా ఇప్పుడేమైందే నీ లీగల్ ప్రొటెక్షన్ అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు నీ దబాయింపులకు నేను భయపడ్డాను అనుకున్నావా నీ వాక్చాతుర్యం చూసి నేను మోచ్చపోయాను అనుకున్నావా పోలీసులు ఎప్పుడూ పోలీసులేనే నేను తలుచుకున్నానంటే నిన్నే కాదు నీ వద్దు అనవసరంగా నాకు పని కల్పించకుండా నిజమేంటో చెప్పే ఎవరు దీని వెనుకున్నది నేను చెప్పింది నిజం నాకేమీ తెలియదు ఇంట్లో కావాల్సిన సరుకులు కొనడానికి నేను అక్కడికి వెళ్ళాను అప్పుడు నా ముందే ఆ వ్యక్తి శభాష్ లోకంలో ఉన్న పెద్ద మనుషులందరూ నీ కాళ్ళ ముందు పడి చావడానికి నువ్వెవరవే పాతాళ భైరవ్వా నేను చెప్పానుగా నాకు ఆ వ్యక్తితో ఏ పరిచయం లేదు అతన్ని నేను ఫస్ట్ టైం చూసింది ఈ ఆఫీస్ ముందే ఆయన పేరు ప్రొఫెషన్ ఏమీ తెలీదు బాగుంది చాలా బాగుంది నాటకం ఇలా మంచిగా అడిగితే నువ్వెందుకు చెప్తావే ఆనంద్ నీ వచ్చింది నో శ్రీరామ్ సార్ కమ్ విత్ మీ ఆనంద్ రమ్యను ఎందుకు అనవసరంగా ఇంట్రాగేట్ చేస్తున్నా దీని సీరియస్నెస్ నీకు తెలియడం లేదు విజయ్ మూడు రోజుల్లో రెండు హత్యలు జరిగాయి అదే హై పొజిషన్లో ఉన్న వాళ్ళు పేరున్న పెద్ద మనుషులు ఆ హత్యలు తన ముందే జరిగాయి సో వాట్ ఆమెకు ఆ హత్యలకు ఏదో సంబంధం ఉంది నీకు తెలుసా ఆమె నన్ను చూడడానికి ఇక్కడికి వచ్చిన రోజే రమేష్ గారు కూడా నా కోసం ఇక్కడికి వచ్చారు ప్రసాద్ గారిని హత్య చేసిన వాడిని పట్టుకోవడంలో నిర్లక్ష్యం చేయొద్దని నాకు చెప్పారు సో వాట్ ఆనంద్ నువ్వు ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడకు రమేష్ గారు అలా చెప్పినందుకు రమ్య అతన్ని హత్య చేసింది అని నువ్వు అనుకుంటున్నావా కాదు ప్రసాద్ గారికి రమేష్ గారికి ఉన్న సంబంధం ప్రసాద్ గారికి రమ్యకు ఉన్న సంబంధం ఈ రెండు హత్యలు జరిగినప్పుడు రమ్య అక్కడే ఉండడు వీటిని బట్టి చూస్తే ఇదంత తేలిగ్గా కొట్టేసే విషయం కాదు లేదు విజయ్ నేను ఇంకా ఆమెను ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఉంది నీ పద్ధతి నాకు నచ్చలేదు నీకు అర్థమవుతుందా ఒక అమాయకురాలిని అన్యాయంగా నువ్వు ఎంత హింసిస్తున్నావు నువ్వెందుకు ఆమె గురించి ఎంత వాదిస్తున్నావు నాకు నిన్ను చూస్తుంటే జాలేస్తుంది వై బికాస్ ఇట్స్ యువర్ మిస్టేక్ ఆమె నీకు తనకి సంబంధించిన అన్ని వివరాలు ఇచ్చింది కదా ఎంక్వైరీ చేస్తే 24 గంటల్లోగా ఆమె గురించిన అన్ని డీటెయిల్స్ నీ టేబుల్ మీద ఉంటాయి నువ్వెందుకు పని చేయడం లేదు ఇంకా నీకు ఆమె గురించి తెలుసుకోవాలనుకుంటే ఆమె కథంతా నే చెప్తాను కానీ నాకు మాట ఇవ్వాలి ఆమె గురించి నిజాలన్నీ విన్నాక ఇక ఆమె జోలికి వెళ్ళకూడదు ఓకే ఓకే ఊరికే అదే ఆలోచించి బాధపడకు బాధపడడం కాదు విజయ్ అంత కన్ఫ్యూషన్ గా ఉంది నాకేమీ అర్థం కావట్లేదు సమ్వన్ ఇస్ ప్లేయింగ్ అ గేమ్ విత్ మీ నాకేమాత్రం నచ్చని రెక్లెస్ గేమ్ బట్ వై నువ్వు దేని గురించి ఆలోచించుకో అన్నీ నాకు వదిలే దీని వెనుక ఎవడున్నా సరే వాణ్ణి మనం కనిపెడదాం ఖచ్చితంగా నాకు తోడుగా ఉంటావా చెప్పు ఉంటావా ఉంటాను ఖచ్చితంగా ఉంటాను యాస్ అ ట్రూ వద్దు ఏదో ఒక పేరు పెట్టి మన బంధాన్ని చెడగొట్టకు మొదటోసారి నేను ఇంకొకరితో నా ప్రాబ్లమ్స్ ని మనసు విప్పి చెప్పాను విజయ్ నిన్ను ఎన్నో కోణంలో చూస్తున్నాను నా మనసుని అర్థం చేసుకున్న ఓ ఫ్రెండ్గా ప్రొటెక్ట్ చేసే ఫాదర్గా అన్నిటికంటే ఎప్పుడూ నాకు తోడుగా ఉండాలని కోరుకున్న లైఫ్ పార్ట్నర్గా రమ్య అది దయచేసి దయచేసి కాదని మాత్రం చెప్పకు ప్లీజ్ కాదన్న మాట వినగలిగే స్థితిలో నేను లేను హలో విజయ్ నేను ఆనందని నువ్వు చెప్పింది నిజమే రమ్య ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్టే నాకు ఈమెయిల్ దొరికింది విజయ్ నేను రమ్య పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించాను అనిపిస్తుంది షీస్ ఇన్నోసెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో
హలో హలో నిజమే. ఇక్కడ దగ్గరలో సచ్చిదానంద మూర్తికి కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ ఉంది, బట్ బాటిల్స్ లో నింపేది దొంగ సారా. ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే టీవీలో నా ప్రోగ్రామ్ చూడు. అభిప్రాయాలు తెలియజేయాల్సిన అడ్రస్ వద్దులే. నీకు డీటెయిల్స్ ఎలా తెలుస్తున్నాయి? ఇట్స్ బికాస్ ఐ హావ్ ఎ నోస్ ఫర్ న్యూస్. సినిమాలో ఫైట్ చేయడమే ఇన్నాళ్ళుగా చూశాను, కానీ నువ్వు రియల్ హీరోవి. సూపర్.
you. Yes. I know it's you. No. Vadu. 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 No. No. No, no, no. Vadu. No, no, no! No! Stop it! Oh no. Adi nene. But why? Yenna kinni dharnal chesam? Nuvu hantu kuduvi. Nuvu kuduvi. Ledu. Nen ninnu oorike bodalanu. అంతకుడి నేనే. సో షూట్ మీ. నువ్వు తండ్రిలా అనుకున్న జస్టిస్ ప్రసాద్ ని చంపిన వాణ్ణి నేనే. సో షూట్ మీ. నీ ముందే ఆర్వి రమేష్ ని చంపింది కూడా నేనే. సో షూట్ మీ. చెయ్యలేవా. అంత పెద్ద మనుషుల్ని చంపడం ఎవరికీ తరం కాదు. బట్ నేను చంపాను. ఇద్దరిని చంపాను. ఇంకా చంపుతాను. ఇంకో ఇద్దరు ఎందుకు తెలుసా? తెలియాలి. నువ్వు అది తెలుసుకోవాలి. నువ్వు వచ్చిన విషయం చెప్పు. చెప్తాను. మరి నువ్వు ఆ రెండు ఫోన్లు పక్కన పెడతావా? నేను నిన్ను కలవడానికి వచ్చి 2 గంటలు అయ్యుంటుంది. కానీ ఒక కాల్ మిస్ అయితే కొన్నిసార్లు మనం పోగొట్టుకునేది ఓ తాజా వార్త అయ్యుంటుంది. సెన్సేషనల్ స్కూప్. నాది సెన్సేషనల్ న్యూసే. ఓ రిటైర్డ్ కానిస్టేబుల్ ఉన్నాడు, అతని దగ్గర చాలా రహస్యాలు ఉన్నాయట. అతని పేరేంటను? అయితే మనం స్టార్ట్ చేద్దామా? ఆ బీడి పారేయండి. చెప్పదలుచుకున్నదంతా వివరంగా చెప్పండి. దేనికి భయపడక్కర్లేదు. భయమా? నేనొక్కరికి మాత్రమే భయపడతాను. అంతరాత్మకు. మనశ్శాంతిగా నిద్రపోయి 20 ఏళ్ళైంది. ఇక నా వల్ల కాదు, దేవుడు కూడా క్షమించని తప్పు చేశాను సార్ నేను. అది కూడా మంచివాళ్లలో మంచివాడైన మాధురావు గారి విషయం. ఎవరది? ఎవరమ్మా నువ్వు? నన్ను రక్షించండి, వాళ్ళు చూస్తే నన్ను చంపేస్తారు. ఎవరు? ఇది పట్టుకో. భయపడకో, ఇక్కడికి ఎవరు రారు. నీ పేరేమిటి? నీ దేవురు? ఈట మా ఊరు చాలా దూరం, వరంగల్. నువ్వు వెళ్ళి చదువుకో. ఏం జరిగిందో ధైర్యంగా చెప్పమ్మా. ఎవరు నీ వెంట పడుతోంది? నేను ఇక్కడ సచ్చిదానంద మూర్తి గారి ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వచ్చాను. అమ్మ తరపు బంధువు జాన్ అని ఆయన నాకు ఉద్యోగం ఇప్పించాడు. సాయంత్రం ఫ్యాక్టరీ వాళ్ళు నడుపుతున్న హాస్టల్కి నన్ను తీసుకుని వెళ్ళారు. అది వేశ్య గృహం అని అర్థమైంది. నేను ఇంటికి వెళ్ళిపోతానంటే వాళ్ళు నన్ను చిత్రహింసలు పెట్టారు. అక్కడి నుంచి ఎలా పారిపోయొచ్చానో నాకే తెలీదు. వాళ్ళు నన్ను చూశారంటే. లేదమ్మా, నువ్వింకేం భయపడకు. నిన్నెవ్వరు ఏం చేయరు. శ్రీదేవి, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి భోజనం పెట్టు. వెళ్ళు. శ్రీదేవి. ఏమిటండి? నాకు షర్టు టార్చ్ ఇవ్వు.
ఎక్కడరా పిల్ల ఆ పిల్లని తీసుకురాకుండా మరోసారి నాకు కనిపించావంటే తవ్వి పాతేస్తాను ఆ దొరికినంత మాత్రం లాభం లేదు మాధవరావు వాడే మనకి సమస్య ఇది ఇంతటితో ఆగదు వ్యభిచార గృహంలో భాగం ఉన్న పెద్ద మనుషులు ఎవరని బయటపెట్టే వ్యాసాలు ఇంకా ఈ పత్రికలు వస్తాయట అది నాకు వదిలేయ్ ఇలా రాసినందుకు ఆ దొంగ నా కొడుకుని ఆ పత్రికని నాశనం చేసేస్తాను ఎంత పెర్ఫ్యూమ్ కొట్టినా నీ దగ్గర ఇంకా పాత నాటుసారా వాసన ఈ రోజుకి పోలేదురా నాలుగో క్లాస్ 40 సార్లు చదివిన వాడికి ఇంతకంటే ఏం తెలుస్తుంది ఆయుధాల కంటే అధికారం కంటే అక్షరాలకే మనం భయపడాలి నీకు తెలుసుగా మనకున్న బిజినెస్ సామ్రాజ్యం ఏర్పడింది నా ఒక్కడికున్న పొలిటికల్ పవర్ వల్లే అది కేవలం 1000 కాపీల పత్రిక వాడి నాలుగు కాలమ్స్ రాతల వల్ల కూలిపోవడానికి వీల్లేదు నో ఐ వోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ మరి మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటావ్ అది కూడా నువ్వే చెప్పు రేయ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కింద నుంచి పైదాకా అందరిని మేపుతున్నది ఎందుకు అవసరమైనప్పుడు మనకు ఉపయోగపడడానికేగా హలో ఆ హరి చూశాను ఇప్పుడు న్యూస్ వచ్చిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను సరే ఓకే పోలీస్ సైడ్ అన్ని నేను చూసుకుంటాను మరి విషయం కోర్టు దాకా వెళ్తే దాని గురించి నువ్వు ఆలోచించకు నేను చూసుకుంటాను హలో హలో నేను ఎస్పి ఆర్వి రమేష్ని మా వారు ఇంట్లో లేరండి లేరా ఒక విషయం చెప్పాలి పత్రికలో న్యూస్ చూడగానే మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నాం ఆ అమ్మాయి ఏంటా అమ్మాయి పేరు ఆ రీటా ఆమెను ట్రాప్ చేసిన జానీని మేము కస్టడీలోకి తీసుకున్నాం నేను అక్కడికి ఒక పోలీస్ కానిస్టేబుల్ పంపిస్తాను మాధవరావు లేకున్నా పర్వాలేదు రీటాను తీసుకుని ఓసారి మీరు అర్జెంటుగా స్టేషన్కి రండి మీ వాంగ్మూలం రిజిస్టర్ చేసుకోవాలి అలాగే రీటా జానీని గుర్తుపట్టాలి మా వారు లేకుండానా ఆయన లేకపోతే ఏం మేడం ఇదో 10 నిమిషాల పనే కదా సరే సార్ మేము వస్తాం ఎస్పీ గారు పంపించారండి స్టేషన్ తీసుకురమ్మన్నారు ఇక్కడే తీసుకొచ్చారండి ఇక్కడే వాంగ్మూలం తీసుకుంటారు అతను చూస్తే గుర్తుపట్టగలవా దిగండి రండి మా నిన్న మీరు మీ పత్రికలో రాసిన హాస్టల్ని రైట్ చేస్తున్నాం మీరు ఓ అద్భుతమైన న్యూస్ దొరుకుతుంది రేపు మీరు మీ పత్రికలో ఓ సెన్సేషనల్ కవర్ స్టోరీ రాసుకోవచ్చు ఓకే ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటిదంతా మర్యాదగా లోపలికి వెళ్ళండి ఏంటిది అన్యాయంగా ఉంది నేను వాళ్ళని వాంగ్మూలం ఇవ్వడం తీసుకొచ్చాను పోరాని సార్ సార్ ఇలా చేయడం న్యాయం కాదు సార్ మెటీరియల్ అంతా దొరికిందిగా ఫోటో తీయాలి మర్చిపోకండి సార్ ఆమె నా భార్య సార్ రియల్లీ ఓ సార్ ఏమిటి మీరు అంటోంది తను ఇక్కడికి ఎలా వచ్చింది ఇందులో ఏదో మోసం ఉంది మోసమా ఏంట్రా మోసం పేపర్ లో నీ ఇష్టం వచ్చినట్టు రాసినప్పుడు తెలీదా నీ పెళ్ళం ఇలా ఒళ్ళమ్ముకొని బతుకుతుందని ఏం చూసావో నిన్ను నన్ను వదలండి ఈ కేసును పరిశీలించిన మీదట సాక్ష్యాధారాలన్నీ నేరాన్ని రుజువు చేస్తున్నాయి గనుక కోర్టులో హాజరుపరచబడిన ఈ నేరస్తులు వ్యభిచారంలో పాల్గొన్నారని స్పష్టంగా నిర్ధారించడమైనది అందువలన
నేరస్తులను 15 రోజుల జుడిషియల్ కస్టడీలో రిమాండ్ లో ఉంచవలసిందిగా ఈ కోర్టు ఆదేశిస్తుంది. ఎవరది? మాధవరావు గారా? రండి రండి. జడ్జి గారు ఉన్నారా? మేమందరం కలిసి ఆ పోలీస్ రైడింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయినా మీరు నిజంగా గొప్పవారండి. మీరు పత్రికలో రాసిన చదివిన తర్వాతగా మాకు ఈ సంగతి తెలిసింది కదా రమేష్ గారు. ఎలా సచి, నీకైనా తెలుసా నీ హాస్టల్లో ఇలా వ్యభిచారం జరుగుతుందని? ఛా, తెలియదుగా. ఏవి తెలియని మీకు ఇంకో విషయం చెప్పడానికి వచ్చాను. నా భార్య శ్రీదేవి ఆత్మహత్య చేసుకుంది. మీ కుట్రకు బలైన తనకు దహన సంస్కారం చేసి వచ్చాను. అంతటితో న్యూస్ అయిపోలేదు. ఒకేసారి 4 హత్య. మిమ్మల్ని ఊరికే వదలు. రే ద్రోహి, నిన్ను నువ్వు చెప్పింది కరెక్టే. న్యూస్ ఇంకా అయిపోలేదు. వేశ్యవృత్తి బయటపడిన భార్య ఆత్మహత్య చేసుకుంది. మనసు విరిగిన భర్త కూడా ట్రైన్ కింద పడి చనిపోయాడు. సారీ రమేష్. వద్దు, నేను చట్టాన్ని చేతిలో తీసుకోను. చేయవలసిన వాళ్ళ చేత చేయిస్తేనే బాగుంటుంది. ఏ రమేష్, కృష్ణారావు ఇలారా, ఇదిగో ఇది పట్టుకో, పట్టుకోరా. సార్ రమేష్, నువ్వు చెప్పు. Shoot him. Shoot him. Shoot him. Shoot him. ఆ రోజు నేను షూట్ చేశాను ఈ చేతులతో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనశ్శాంతి లేకుండా బతుకుతున్నాను. జరిగింది మీతో చెప్పాక నా భారం దించుకున్నట్టయింది. ఈ రోజు నుంచి ప్రశాంతంగా నిద్రపోదాం. చేసిన తప్పును ఒప్పుకొని ప్రశాంతంగా నిద్రపోదామనా? అయితే ఇది కూడా విను, కన్న తల్లి చెడిపోయిందని ఊరంతా అంటుంటే 20 ఏళ్ళు నిద్ర లేకుండా బతికిన కొడుకున్నాడు. భార్య చెడిపోయిందని తెలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రిని తలుచుకొని నిశ్శబ్దంగా ఏడుస్తున్న ఓ కొడుకున్నాడు. తెలిసిన వాళ్ళెవరూ ఆశ్రయం ఇవ్వకపోతే ఒంటరిగా బతికిన ఆ కొడుకుని నేనే. నా కోర్టులో నీకు క్షమాపణ లేదు. లేదు, చంపను. నువ్వు నాకు కావాలి. మా అమ్మ పవిత్రురాలని నువ్వు లోకంలో అందరూ వినేలా చెప్పాలి. పరువుకి భయపడి ఆత్మహత్య చేసుకున్న ఓ పిరికివాడు కాదు నా తండ్రిని నీతో చెప్పిస్తాను. చెప్తాను విజయ్. ఏ కోర్టులో చెప్పమన్నా చెప్పడానికి సిద్ధం. కోర్టులోనా? ఈ నలుగురి తలరాతని నేను రాస్తాను. జరిగిందంతా మీతో చెప్పాక నా భారం దించుకున్నట్టయింది. ఈ రోజు నుంచి ప్రశాంతంగా నిద్రపోతాను. విజయ్, నాకివి ఏవి తెలియవు. ఏది తెలియకుండా నేను నిన్ను నన్ను క్షమించు విజయ్. నువ్వు చేసింది తప్పో ఒప్పో చెప్పే అర్హత నాకు లేదు. కానీ ఇక వద్దు, ఇంతటితో ఆపి. నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఎంత చెప్పినా ఈ మంట చల్లారదు.
నన్ను క్షమించు. నన్ను మర్చిపో. కృష్ణారావు. అవును సార్. ఇతను మచిలీపట్నంలో రిటైర్ అయ్యాడు ఇన్ 1980. మిస్ అయ్యి ఎన్ని రోజులైంది? 28 రోజులైంది. కూతురికి పెళ్ళే వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉండేవాడు. విషయం తెలిసిన వాళ్ళ అమ్మాయి రిపోర్ట్ లోకల్ పోలీసులు ఇంతవరకు క్లూ కనిపెట్టలేకపోయారు. ఇక మనకి చేతి నిండా పనే. ఈ కృష్ణారావు చనిపోయిన రమేష్ గారి పర్సనల్ స్టాఫ్లో ఉండేవాడు. విశ్వాసపాత్రుడు. రమేష్ గారు చనిపోవడానికి 20 రోజుల ముందే తను కనిపించకుండా పోయాడు. సార్ మరైతే ఈ రెండు సంఘటనలకు ఏదో లింక్ ఉంది సార్. వరా లింక్ అట. నో హీస్ రైట్. మనం ఎలాగైనా సరే ఆ కృష్ణారావును పట్టుకోవాలి. అవును సార్ పట్టుకుంటాను. ఎవరు ఆ రాస్కెల్? కళ్ళ మీద లైట్ వేస్తున్నాడు. కళ్ళల్లో లైట్ వేస్తే నీకు ఇబ్బందిగా ఉంది కదా. అయితే పద చీకట్లోకి వెళదాం. నీకు కొంచెం మాట్లాడాలి. మనశ్శాంతిగా నిద్రపోయి 20 ఏళ్ళయింది. నేను ఒక్కరికే భయపడతాను. హలో హలో విజయ్, నేను లతీఫ్ని. నువ్వు ఆ కృష్ణారావును కలిసావా? అతను నీతో ఏం చెప్పాడు? ఏంటి విషయం? రైట్, హీస్ మిస్సింగ్. నన్ను ఆ ఏసీపీ ఆనంద్ తీసుకెళ్లి 3 చెరువులు నీళ్లు తాగించాడు. నీకు ఆ కృష్ణారావును పరిచయం చేసిన విషయం నేను అతనితో చెప్పేశాను. నీకు ఇబ్బంది అని తెలుసు, కానీ నాకు సాయం చేస్తావా? చెప్పు ఏం చేయాలి. రావయ్య. ఇంకా ఇతను నాతోనే ఉంటే అపాయం. పోలీసులు కనుక్కోలేని చోటు నీ ఇల్లు తప్ప నాకేది దొరకలేదు. అందుకని ఓ 2 రోజులు ఇతను ఇక్కడే ఉంటాడు. ప్లీజ్. ఆ తర్వాత నేనే ఇతన్ని ఇంకెక్కడికైనా మార్చేస్తాను. ఆ రూమ్లో ఉండమను. వెళ్ళు. సారీ అండ్ థ్యాంక్స్. మను విజయ, నమ్మలేకపోతున్నాను సార్. కృష్ణారావుని విజయ్కి పరిచయం చేశానని లతీఫ్ చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ మిగిలిన డీటెయిల్స్ ఏమి లతీఫ్కి తెలియవు. పాత పత్రికలు చూసి చనిపోయిన మాధవరావుకి శ్రీదేవికి ఒక కొడుకున్నట్టు నేను తెలుసుకున్నాను. ఆ కుర్రాడు ఎవరన్న విషయం చివరికి నేను చదువుకున్న కాలేజీలో తెలిసింది. నేను వెతుకుతున్న అతనే విజయ్ అని తెలిసినప్పుడే హంతకుడెవరో నాకు అర్థమైపోయింది. కానీ విజయ్కి ఇలాంటి గతం ఉన్నట్టు మనతో ఇప్పుడు చెప్పని లేదే. అది కాదు కదా సమస్య. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా మన చేతిగా కృష్ణారావు దొరకాలి కదా. అలా దొరకకుండా అతను విజయ్తో ఏదో చెప్పుకుంటాడని ఊహించి మనం పుచ్చుకోవడం కదా సార్. శ్రీరామ్, మనకు కావాల్సిన కృష్ణారావును పట్టుకోవడానికి ఒక దారి ఉంది. కాకపోతే కొంచెం అడ్డదారి. అసలు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్తావా? చెప్తాను. అంతకంటే ముందు నువ్వు ఇది చెప్పు. ఈరోజు ఏంటి విశేషం? ఏం విశేషం? ఒక విశేషం ఉంది. ఏంటో నాకు తెలియదు, నాంచకుండా విషయాన్ని చెప్పు. అన్ని విషయాలు అన్ని సమయాల్లోనూ నా నుంచి దాచిపెట్టగలను అనుకోకు. ఏ విషయం? ఈరోజు నీ బర్త్డే అనే విషయం. కరెక్టేగా? అది నీకెలా తెలుసు? అన్ని విషయాలు తెలుసుకోవడమేగా పోలీసుల పని. ఓ, అంటే పోలీసు బుద్ధి చూపిస్తున్నావా? బాగుంది. ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకునే ఫస్ట్ బర్త్డే కనుక
దానికి స్పెషల్ ప్లేస్ లో చేద్దాం అనుకుంటున్నాను. ఇదే నేను చెప్పిన స్పెషల్ ప్లేస్ ఏం కాదా? నిజం చెప్తున్నాను విజయ్, నాకు రమ్యని ఫేస్ చేయాలంటేనే సిగ్గుగా ఉంది. నువ్వు పక్కన ఉంటే ఈ సెలబ్రేషన్ మూడ్లో ఆ ప్రాబ్లం తీరిపోతుంది. ఆ స్వార్థంతోనే ఇక్కడికి వచ్చాను. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఓకే, గెట్ రెడీ ఫర్ ఎ సర్ప్రైజ్, కమ్ ఆన్. ఇదేంటి కేక్, క్యాండిల్స్ తెచ్చారు, ఎవరి బర్త్డే? ఎవరిదని నేను చెప్పను, చేతనైతే కనుక్కో. ఇంతకాలం పరమ రహస్యంగా ఉంచిన విషయం ఈరోజు బయటపడిపోయింది కదా విజయ్, ఆ విషయం నీకు కూడా తెలియాలి కదా, అందుకే ఈ సెలబ్రేషన్ ఇక్కడ చేద్దామని వచ్చాను. అయ్యో లైటర్ మర్చిపోయానే, అగ్గిపెట్టి ఉంది కదా, తర్వాత కొన్ని ప్లేట్స్ కొన్ని గ్లాసులు నేను వెళ్ళి తెస్తాను. వద్దు, వంటగది అది కాదు, ఉండండి నేను తీసుకొస్తాను. నేను తెస్తానులే. అయ్యో వంటగది గజిబిజిగా ఉంది. సీ, ఐ డోంట్ మైండ్. నో, ఇట్స్ ఓకే. ఓకే, నీ ఇష్టం. వావ్, నాట్ బ్యాడ్. హ్యాపీ బర్త్డే విజయ్. అయ్యో అసలు విషయం మర్చిపోయానే విజయ్, కార్ బ్యాక్ సెట్ లో ఎలాడితే ఓ బ్యాగ్ ఉంది, అందులో రెండు బాటిల్స్ జ్యూస్, మూడు టిన్ బిర్లు ఉన్నాయి. సారీ, యువర్ పర్మిషన్. నేను ఇవన్నీ రెడీ చేసిన లోపల నువ్వు వెళ్ళావి తీసురా. ఏంట్రా నీ బర్త్డే సెలబ్రేషన్ ఆ మాత్రం కష్టపడచ్చు. వెళ్ళి 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 వెళ్ళి. Shall I give you a compliment? నేను పొగుడు తీరాల్సిందే. నిజానికి నువ్వు ఈ కళ్ళజోళ్ళలో చాలా బాగుంటావు. నైస్ ఫ్రెండ్. ఒకసారి చూడచ్చా ప్లీజ్? ఇతనే కదా జస్టిస్ ప్రసాద్ ని చంపింది. కమాన్, టెల్ మీ, కమాన్ టెల్ మీ. ఐ నో యు రికగ్నైజ్ హిమ్. నో, ఇతను కాదు. గివ్ మై స్పెక్స్. కాదా? నీకు పిచ్చి పట్టిందా? నీ వెదవేషాలు నా దగ్గర వేయకు. ఓ, నువ్వు వాడితో కలిసి నాటకాలు ఆడుతున్నావా? నిన్ను బొక్కలో చూసి అడిగే విధంగా అడిగితే కానీ నిజం చెప్పు. చూస్తా చెప్పాను. వదలు రమ్య, లోపలికి. సభాష్, నిన్ను మెచ్చుకుంటున్నాను. హత్య ఎవరు చేశారో క్లూ కనిపెట్టడానికి నువ్వు చేసిన ప్రయత్నాలు సూపర్. దొరికిన సాక్ష్యాలు బట్టి నా ఫ్లాష్ బ్యాక్ నువ్వు తెలుసుకోవడం నిజంగా అద్భుతం. హంతకుడిని నేనే అని కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ ఆడిన నాటకం బ్రిలియంట్. బట్ నువ్వు ఒకటి మాత్రం చేయలేకపోయా, ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోవడం. ఇష్టపడిన మగాడిని తెలివైన ఏ అమ్మాయి పట్టి వదరా. దీంతో నిన్ను వదిలిపెడతాను అనుకోకు. ఇంకా ఉన్నారుగా హిట్ లిస్ట్ ఇద్దరు, సచ్చిదానందం, హరిప్రసాద్. వాళ్ళ మీద ఏగ వాళ్ళడానికి కూడా నేను ఒప్పుకోను. చేసి చూపించరా, అది మగతనం. గుడ్ నైట్. నిన్ను ఇబ్బంది పెట్టాను కృష్ణారావుని, నేను ఇప్పుడే తీసుకెళ్తాను. పిల్లరా, అక్కడ డిపాజిట్ లాంజ్లో నలుగురు పెట్టు. అటు నుంచి వచ్చేవాళ్ళని అక్కడే బ్లాక్ చేయి. వెళ్ళు. అరైవల్ దగ్గర మన వాళ్ళు ఉన్నారుగా. అక్కడ ఆరుగురు ఉన్నాం సార్. షరీఫ్ చార్జ్ తీసుకున్నాడు. మంత్రి గారు రావడం మంచిదైంది, లేదంటే హరిచంద్ర ప్రసాద్ కి, సచ్చిదానందమూర్తికి ఇంత సెక్యూరిటీ అని ప్రెస్ రిపోర్టర్స్ గొడవ చేసేవాళ్ళు. నోరుమీరా.
శ్రీరామ్ సార్ సచ్చిదానంద హరిప్రసాద్ కార్ వెనక మన జీప్ ఉండాలి yes sir అలాగే సచ్చిదానంద కొర ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఫుల్ ప్రొడక్షన్ ఉండాలి yes sir ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఆ yes sir షో ద కార్డ్ సార్ మన ఆనంద్ సెక్యూరిటీ ఇన్‌చార్జ్ హౌ ఆర్ యు ఆనంద్ ఫైన్ సార్ నీకు నా గత గురించి చెప్పిన రోజే ఇంకో విషయం కూడా చెప్పాను నాకు అడ్డు రావొద్దని ఈ అగ్నిని చల్లార్చలేమని విజయ్ తెలిసి తెలిసి నువ్వు ఇంకో తప్పు చేయకూడదు తప్ప లేదు నేను చేసేది న్యాయమే నా తల్లి తండ్రుల్ని చంపిన వాళ్ళపై పగ తీర్చుకుంటాను ఎవరు అడ్డొచ్చినా సరే విజయ్ నేను చెప్ప అంతా ఓకేగా ఓకే సార్ ఇవాళ ప్రెస్ మీట్ లో ఏమంటారు సార్ ప్రత్యేకత పోలీసులు ఎంత మంది ఉన్నారు మా దగ్గర బాంబులు ఏమీ లేవుగా హలో ఒక ఎనానిమస్ కాల్ వచ్చింది వచ్చిన బెదిరింపు అవును ఒక రూపాయి కాయిన్ చేతిలో ఉందంటే ఎవరైనా ట్రైన్ లేట్ చేయొచ్చు ఫ్లైట్ ని క్యాన్సిల్ చేయొచ్చు అలాగే ఊళ్ళో జనాన్ని పోలీసుల్ని హడావిడి పెట్టొచ్చు సో ప్లీజ్ ఓకే సార్ శ్రీరామ్ ఎవరైనా సరే మొహమాట పడద్దు లోపలికి వచ్చే ప్రతి వెహికల్ ని త్వరగా చెక్ చేయండి ఓకే సార్ ఓకే హలో ఏమిటి పోలీసులు హడావిడి ఆహా అదేం పట్టించుకోకండి ఎవడో ఒకడు ఇక్కడ గొడవ జరుగుతుందని ఫోన్లో బెదిరించాడు గొడవ భయపడకండి మరి పోలీసులుగా మా డ్యూటీ మేము చేయాలిగా ఎస్ ఎస్ కరియా Open the box. It's not my problem. Kavalante mere chusukondi. That also.
మన దేశంలోని వ్యాపారదారులకు సరికొత్త పద్ధతులు సూచిస్తున్న గవర్నమెంట్ వారి ప్రయత్నానికి నా వంతు కర్తవ్యంగా నేను చేస్తున్న ఉపకారానికి ఉదాహరణమే నా SAS గ్రూప్ ఆఫ్ కంపెనీ ద్వారా ప్రవేశపెడుతున్న కొత్త ప్రొడక్ట్ అని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఏం ఉపకారం సార్? అది ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. మన వ్యాపారదారులకు ఉపకారం చేసే నేపంతో మంత్రి గారితో కలిసి హరిప్రసాద్ మీరు విమానంలో వెళ్ళింది యూరోప్ లో ఉన్న ఒక హవాలా రాకెట్ తో చేతులు కలపడానికని నేనంటే మీరు కాదనగలరా? అంటే మీరు చెప్పేది మంత్రి గారితో వెళ్ళి నేను హరిప్రసాద్ యూరోప్ లో వాళ్ళతో చేతులు కలిపావనా? బాగుంది. చూడండి, నేను ఒక ప్రశ్న అడగనా. ఉదాహరణకు ఒక ఊరు నుంచి బయలుదేరే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఒక 2000 మంది ఉంటారు. వాళ్ళంతా ఒకే పని మీద వెళ్తున్నారని అర్థమా? నేను వెళ్ళిన ఫ్లైట్ లో యాత్రికంగా మంత్రి గారు ఉన్నారు, ఇది నిజం. శ్రీరామ్, అయితే ఇది నిజమంటారా? ఏది? అదే, ప్రపంచానికి తెలియకుండా మీరు ఒక డిస్టిలరీ నడుపుతున్నారటగా. ఎవరు చెప్పారు? అదే, ఒక ఛానల్లో దాని గురించి వివరంగా స్టోరీ వచ్చింది. మీరు చెప్పింది నిజమే, అదొక స్టోరీ కథ, ఒట్టి కట్టు కథ. ఈ మధ్య మరీ అన్ని ఛానల్స్ లోనూ మెగా సీరియల్స్ ఎక్కువైపోయాయి కదా. న్యూస్ బేస్డ్ ప్రోగ్రామ్స్ కూడా సీరియల్స్ లా తయారయ్యాయి. కొంచెం కన్నీళ్లు, వైలెన్స్, నానా గొడవలు, క్లైమాక్స్ ఎలాగోలా మెప్పించి వాళ్ళు స్పాన్సర్స్ని ముస్టెత్తుకోక తప్పదు కదా. అవన్నీ జనం మీద రుద్దడం. నాకైతే ఆ ఛానల్తో ఎలాంటి విరోధమూ లేదు. కోటి కోసం కోటి విద్యలు. మరి టీవీలో జనం అందరూ చూసింది? టీవీలో లక్ష వస్తూ ఉంటాయి. లేనిపోయిన అభాండాలను వేసి నాకున్న మంచి పేరు చెడగొట్టాలని వాళ్ళు పన్నెండు కొట్టారు. శ్రీరామ్, అది మిగిలిన వాళ్ళు చెప్పడానికి ధైర్యం లేని విషయాలన్నీ జనానికి తెలియజేయడమే ఒక నిజమైన ఛానల్ లక్ష్యం. ట్రూ విజన్ లక్ష్యం అదే. ఇందులో చిన్న పెద్ద తేడా లేదు, డొంక తిరుగుడు లేదు. శాస్ కోలా బాటిల్ అనే పేరుతో మీరు నిర్వహిస్తున్న డిస్టిలరీ నుంచి లెక్కలేనంతగా దొంగసారి అక్రమంగా బయటకు వస్తాం. నూతన సాంకేతిక విలువలతో నిండి ఉన్న ఈ డిస్టిలరీ నుంచి అమృతం వస్తోందని ఆ పైప్ లైన్స్ ని చూసి గుండెలు బాదుకుంటున్నారు సార్ ఈ సిటీ జనం. సొంత కళ్ళతో చూశారు వాళ్ళు. ఏం చెప్తారు? సచ్చిదానంద మూర్తి గారు సమాధానం. మీ కెమికల్ ఫ్యాక్టరీకి ఎన్నో ఏళ్లుగా రా మెటీరియల్స్ కు సబ్సిడీ ఇచ్చే పేరుతో గవర్నమెంట్ కు వస్తున్న నష్టాన్ని లెక్క వేస్తే చాలు, మన దేశంలో వ్యవసాయదారుల్ని ఉద్ధరించినట్టే. దాదాపు 8 కోట్లు ఉంటుందా? ఏమైందిరా? నీ తాటాకు చప్పుళ్ళు విని వణికిపోవడానికి సచ్చిదానంద వెర్రి వెంగళప్ప కాదు. నీ ఉద్దేశం ఏమిటో తెలిసిపోయింది నాకు. నిన్నేం చేస్తాను? హలో జనార్దన్, ఓ కెమెరా కట్ అయింది. You are under arrest. For what? Sir, Sachidananda postmortem report. Gunda agipoyindi. Cardiac arrest resulting immediate death. Shabash. Vijayan mana announce. Shut up. Shut up, I say. Ee report nammadaniki nenu emano veri vedhana? Hello. నేను చెప్పాను కదా సార్, కొన్నిసార్లు రిపోర్ట్లో మిస్టేక్ సార్. ఓకే సార్. ప్రముఖుడైన ఒక మీడియా పర్సన్ని కారణం లేకుండా బాధ పెట్టినందుకు నాకు సస్పెన్షన్ వచ్చినా రావచ్చు. వదిలేరా వాణ్ణి. ఓకే సార్.
విజయ్ పోస్ట్‌పార్టం రిపోర్ట్ వచ్చింది. హార్ట్ అటాక్? అరే అప్పుడే తెలిసిపోయిందా? సరే గానీ నీకు అభ్యంతరం లేకపోతే నాకు స్టేట్మెంట్ రాసి ఇచ్చేయి. ఇక్కడ నేను ఎవరు ఏమీ చేయలేదు అని, లేకపోతే అనవసరంగా ఆనంద్ గారిని సస్పెండ్ చేస్తారు. చాలా సంతోషం, వెళ్ళరా. ఏమైనా ఈ సమయంలో సచ్చిదానందమూర్తి గారి మరణం సావు దెబ్బ లాంటిదే. నోర్మీరా, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చునే సమయం కాదు ఇది. నేను తిరిగి అధికారానికి రావడానికి దొరికిన చివరి అవకాశం. అది తెలుసుకుని ప్రవర్తిస్తే అందరికీ మంచిది. మీరు చెప్పింది నిజమే సార్. అది మా కుదరేంటి సార్? మన ర్యాలీ పూర్తయిన తర్వాత లోకంలో ఇంకే నా కొడుకు మీ వెంట్రుకు కూడా పీకలేడు సార్. కానీ ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించడం అంటే చాలా ఖర్చు. మనం ప్రతిపక్షంలో ఉండి చందాలు వసూలు చేయడం అంటే కష్టమే కదా. దాని గురించి మీరు బాధపడక్కర్లేదు. రావాల్సిందంతా ఏ ప్రాబ్లం లేకుండా మీకు వస్తుంది. ఇప్పుడు పార్టీ మార్చిన వాళ్ళందరినీ కూడా మనం లాక్కోవాలి. పేరుకు యువజన సంఘమైనా మనం ఎవరిని వదలకూడదు. ఎవరు మనతోనే ఉంటారో నాకు ఈ రోజుకి అర్థం కాలేదు. శత్రువులు ఎవరన్నా తెలిస్తే చాలు మనం సగం గెలిచినట్టే. శత్రువు ఎవరో తెలిసిపోయింది సార్. సిఐ శివరామ్ గారి పర్సనల్ ఫైల్ నాకు దొరికింది సార్. జస్టిస్ ప్రసాద్ గారిని, రమేష్ గారిని, సచ్చిదానందమూర్తి గారిని హత్య చేసింది ఎవరో మీకు తెలియాలిగా. మీరు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఎవరు ఎవరు మీరు? ఏం కావాలి? ఎవరు చెప్పండి. వాడెక్కడ చెప్పవే, వాడెక్కడ? ఎవరు? ఓవరక్షణ వద్దు. ఆడవాళ్లతో చాలా మర్యాదగా ప్రవర్తించేవాడిని నేను. నన్ను మృగాన్ని చేయొద్దు. బట్ నా దగ్గర వెధవేషాలు వేసావంటే ఆడవానిగా పుట్టినందుకు నువ్వు జీవితాంతం ఏడుస్తూనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పు, వాడెక్కడున్నాడు? విజయ్ ఇక్కడికి తీసుకొచ్చి దాచిపెట్టిన కృష్ణారావు, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. ఇక్కడ ఎవరు లేరు. ఈ మూసుకుపోయిన కళ్ళతో నువ్వు చూసిన విషయం బయటకు చెప్పకుండా ఉండడం వాణ్ణి రక్షించడం కోసమైతే నువ్వు తప్పు చేశావు. ఒక తుకడా ఛానల్ ఉందన్న బలంతో ఈ హరిని అంతం చేయాలని వాడు ప్రయత్నించాలనుకుంటే వాడు తప్పు చేసినట్టే. వాడి చావుకు నేను ముహూర్తం పెట్టాను. హీఈస్ మార్క్డ్ ఫర్ డెత్. లోకంలో ఉన్న మొత్తం దేవుళ్ళందరినీ ప్రార్థించు, ఈ హరి మళ్ళీ నీ ముందుకు రాకూడదని. వస్తే ఏమవుతుందో తెలుసు కదా. ఈ పాటికే నీకు వినిపిస్తుండాలే మరణ మృదంగం, విస్పర్ ఆఫ్ డెత్. వెళ్ళవే, వెళ్ళి విజయ్ ఆత్మశాంతికి ప్రార్థించు. ఇదిగో నువ్వు అడిగిన తెచ్చాను. Oh!
నమస్కారం అండి కృష్ణారావు గారు చాలా రోజులైంది మిమ్మల్ని చూసి సుమారు 20 ఏళ్ళు అయి ఉంటుంది కదా అయి ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అయితేనే మీరేమీ మర్చిపోలేదు తోడుగా ఉన్న వాళ్ళ మనసు తెలుసుకొని సహాయం చేసిన వాడిని నేను అలాగే నీకు సహాయం చేశాను చాలా సహాయం చేశాను నీకు మాత్రమే తెలిసిన నా రహస్యాల్ని 20 ఏళ్ళుగా ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టావు కానీ ఇప్పుడు తప్పు చేశావు కదూ చూడు నీ బెదిరింపులకు భయపడే పాత కృష్ణారావును కాదు నేను నన్ను నువ్వేం కావాలన్న చేసుకో అందర్నీ అంతం చేయడానికి ఒకడు ఉన్నాడు మాధవరావు గారి కొడుకు తెలుసు నా శత్రువైన వాడి తురుకుముక్కు నువ్వేనని కానీ నీ లెక్కలని ఇదిగో ఇప్పుడే ఇక్కడే తెలిచేస్తాను ఏ క్లీన్ ఫైనల్ సెటిల్మెంట్ రమ్యా మనద్దరికి తెలిసిన ఒక విషయం ఉంది నిన్న ఎంత బలవంతం పెట్టినా ఒప్పుకోని విషయం నేను సొంత అన్నలా గౌరవించే నీ విజయ్ మూడు హత్యలు చేసిన వ్యక్తి నాలుగో వాడు హరి నేచురల్ గా వాడు రియాక్ట్ అవుతాడా కావాలంటే నేను పని చేస్తాను నిన్ను బెదిరిస్తున్నాడని చెప్పి హరి మీద ఒక కేసు పెడతాను కానీ దానిలో ప్రయోజనం లేదు వీలైతే విజయ్ హరిని చంపేస్తాడు లేదంటే హరి విజయ్ని అవును అదే జరగకూడదు విజయ్ని రక్షించడానికి ప్రస్తుతం నీకు ఒకే మార్గం ఉంది అదే చట్టం నీకు తెలిసిందంతా నాకు చెప్పడానికి నువ్వు ఒప్పుకోవు విజయ్ని రక్షించుకోవచ్చు హలో సార్ జనార్దన్ ఆ కృష్ణారావుని ఎవరో చంపేశారు బాడీ లెవెలక్ట్రా చోట దొరికింది సార్ సరే నేను వస్తాను నువ్వు అక్కడే ఉండు తెలిసి కూడా విజయ్ ఇంకో తప్పు చేయడానికి నేను ఒప్పుకోను విజయ్ ఇదంతా ఎందుకు చేశారని కోర్టులో చెప్పడానికి కృష్ణారావు ఉన్నాడు అవును కృష్ణారావు ఉన్నాడు సో నేను అన్నీ చెప్తాను ఇదిగో ఈ వీడియో క్యాసెట్ లో తనే స్వయంగా చెప్పిన రమ్య వాంగ్మూలం ఉంది సార్ తప్పుగా అనుకోకండి నేను విజయ్ది న్యాయం అండలేదు కానీ అవకాశంగా తీసుకుని హరిప్రసాద్ లాంటి ఒక క్రిమినల్ తప్పించుకుంటాడు ఇప్పుడు వాడికి దేశభక్తి పెరిగిపోయి యువకులందరినీ సంఘటితం చేస్తున్నాడు ఎలాగైనా సరే తిరిగి ఈ వయసులో అధికారంలోకి రావాలని ఒకవేళ అదే జరిగింది అనుకోండి మనం ఆ నీచుడి సెల్యూట్ చేయాల్సి వస్తుంది సార్ నేరం చేస్తున్న ఎవరికైనా శిక్ష తప్పదు తెలుసుకో హరిప్రసాద్ లాంటి డబ్బు అధికారం ఉన్నవాడిని మనం ఏమీ పీకలేం సార్ యు వెయిట్ అండ్ సీ కృష్ణారావుని చంపడం వల్ల వాడి గత చరిత్ర ఎవ్వడికీ తెలియదు అనుకుంటున్నాడు మనం ఇప్పుడు ఏం చేద్దాం సార్ వాడు ఈరోజు పెద్ద ర్యాలీ జరుపుతున్నాడుగా అధికారంలోకి తిరిగి రావడానికి వాడి పొలిటికల్ జిమిక్ ఆ యువకుల్ని మత్తులో ముంచేసే వాడి విజ్జలన్నీ ఇక పని చెయ్యం ద లాస్ట్ మూవ్ ద లాస్ట్ మన జాతీయ సమగ్రతను కాపాడడానికి మన పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది ఆంధ్ర రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి ప్రజాస్వామ్య వ్యవస్థను బదిలిపరచుకోవడానికి శ్రీ హరిప్రసాద్ చేపట్టిన అవిశ్రాంత పోరాటంలో ఈ రాష్ట్రంలోని లక్షలాది యువజనులు ఆత్మార్పణ చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు ముఠా రాజకీయాల వల్ల సంకుచితమైన వ్యక్తుల స్వార్థం వల్ల విసుగు చెంది రాజకీయాల నుంచి గత మూడేళ్లుగా దూరంగా ఉంటున్న శ్రీ హరిప్రసాద్ గారు పార్టీకి ఒక నూతనోత్తేజాన్ని కల్పించే మహదాశయంతో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు ప్రియమైన సోదర సోదరీమణులారా ఈ యువజన సంఘము ఈ ఐక్య రాజకీయ సమ్మేళనం ఆంధ్ర రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయంగా నేను భావిస్తున్నాను ఇదొక మహాప్రస్థానం
అలానే అడ్డదారు తొక్కే వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించే వేదిక ఇది కాదు. దీనిలో చేరడానికి అర్హత ఉండాలి. గుండాలకు రౌడీయిజం చేసేవాళ్లకు ఇందులో స్థానం లేదు. నిజానికి జనాన్ని బాధించే నియంతృత్వం వల్ల కాదు, యువకులకున్న చైతన్యం వల్లనే ఆంధ్రదేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. యువకులు వాళ్ళు నష్టపోయిన లక్ష్య సాధనకై రాజకీయ ప్రస్థానాన్ని సాగించే ఈ పోరాటంలో నిమిత్త మాత్రుడిగా పనిచేయడం నా అదృష్టం. ఈ రోజు నా రాజకీయ చరిత్రలో మర్చిపోలేని శుభదినం. హరిప్రసాద్ గారు, హరిప్రసాద్ గారు. కానీ నా అడుగుజాడల్లో మీరు నడుస్తున్నప్పుడు నాకు హలో హలో వెల్కమ్ టు ట్రూ విజన్. నమస్కారం. ఆంధ్ర రాజకీయ భవిష్యత్తుని మార్చివేయగల కర్మ వీరులైన మీ అందరికీ అభివందనం. దారి తప్పిన యువకుల్ని రక్షించడానికి దేవుళ్లా మీ ముందు అవతరించిన హరిప్రసాద్ గారి అనర్గళ ఉపన్యాసాన్ని విని ఉత్తేజితులైన యువకులు తెలుసుకోవలసిన వారు చేసిన కొన్ని సత్కార్యాలు ఘనకార్యాలు ఇంకా ఈ యథార్థ గాథను ఇప్పుడు మీతో చెప్పబోతున్నారు. రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణారావు నిన్ననే చెప్పబడ్డారు. నిజం విలువ తన ప్రాణమేనని తెలిసి ఆత్మార్పణ చేసిన త్యాగమూర్తి అతను. భయమా? నేనొక్కరికి మాత్రమే భయపడతాను, అంతరాత్మకు. ఈ నేరంతో సంబంధం ఉన్న రిటైర్డ్ జస్టిస్ చంద్రశేఖర ప్రసాద్, రిటైర్డ్ డీజీపీ ఆర్బి రమేష్, ఆబ్కారి సచ్చిదానంద వీళ్ళందరూ ఈ లోపలే హత్య చేయబడ్డారు. ఇక ఇప్పుడు ఒక్కడు మాత్రమే మిగిలి ఉన్నాడు, హరీష్ చంద్ర ప్రసాద్. అతను ఇక్కడే చంపబడతాడు. సరిగ్గా సమయానికి మీరే వచ్చారు. మీరు వెతుకుతున్న విజయ్ వాడు ఇక్కడే ఎక్కడ ఉన్నాడు? వాడి మీటింగ్ అల్లకల్లోలం చేస్తున్నాడు, నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఫైండ్ హిమ్ అండ్ టేక్ హిమ్ ఇంటు కస్టడీ. ప్లీజ్, మీరు నేను చెప్పేది వినండి. ఒక్క నేరస్తుడు తప్పించుకోలే. విజయ్ని మేము అరెస్ట్ చేస్తాం అట్ ఎనీ కాస్ట్. దానికి ముందే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏమిటిది మిస్టర్ ఆనంద్, ఎవడో ఒక హంతకుడు ఏదో ఒక కట్టుకథ చెప్తే దాన్ని పట్టుకుని నా అంతటి వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చారంటే మీకెన్ని దమ్ములుండాలి? ఒకవేళ మీ స్నేహితుడైన ఆ విజయ్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నారా? కానివ్వండి, బట్ నన్ను ఆరాధిస్తూ అభిమానిస్తున్న వీళ్ళు మిమ్మల్ని ఊరికే వదులుతారా? నేను చెప్తున్నది మీరు నమ్ముతారని నాకు తెలుసు. ఈ కట్టుకథ చెప్పిన కృష్ణారావు నాకు తెలియనే తెలీదు. బట్ ప్రకాష్కు తెలుసు, నువ్వు కృష్ణారావుని చంపుతుండగా చూసిన సాక్షి, తర్వాత అన్నింట్లోనూ నీకు తోడుగా ఉన్న పార్ట్నర్ ఇన్ క్రైమ్ జనార్దన్. నౌ షాల్ ఐ టేక్ యు ఇంటు కస్టడీ? శ్రీరామ్, అరెస్ట్ వారెంట్ ఇవ్వు. Thank you.
నాకు ముందే తెలుసురా, ఎన్ని వేషాలు వేసినా చివరికి నాకు దొరుకుతావని. ఇక ఏ చట్టం నిన్ను రక్షించలేదు. యువర్ ఫేట్ ఇస్ సీస్డ్. నీమీదున్న నమ్మకంతో ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమై వచ్చిన ఎంతో మంది యువకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో అన్ని నువ్వు చెప్పాలి. నీ నిజ స్వరూపం వాళ్ళకి తెలియాలి. చెప్పు. నేను చెప్తాను చెప్తాను అంతా చెప్తాను. కృష్ణారావు చెప్పిందంతా నిజమే. మాధవరావు భార్య శ్రీదేవిని నేనే కేసులో ఇరికించాను. కృష్ణారావుని భయపెట్టి మాధవరావుని చంపించింది నేనే. అన్ని తప్పులు ఒప్పుకుంటున్నాను. ఆ